హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మౌనిక మీనాక్షి డైరీస్ ఈరోజు పీస్ పులావ్ విత్ గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ కూర అంటే గుమగుమలాడే గుత్తి వంకాయ కూర అండి టేస్ట్ మాత్రం ఈ రెండు కాంబినేషన్ అద్దిరిపోయిందండి చాలా చాలా బాగుంది మీరు ఈ రెండు కాంబినేషన్లో ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే తప్పకుండా చాలా తృప్తిగా బోన్ చేస్తారండి ఆ రోజు అంత టేస్టీగా ఉంది మీరు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా సేమ్ ఇదే పద్ధతిలో చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా టేస్టీ అయిన పీస్పులా గుత్తి వంకాయ కూర ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దాము ముందుగా గుత్తి వంకాయల కూరకి కిలో నల్లటి చిన్న గుండ్రటి వంకాయలు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ కాజు పలుకులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు దాల్చిన చెక్క ఒక లవంగం ఒక ఇలాచి మనం ముందుగా వంకాయల్ని కనరెక్కకుండా ఉండాలంటే ఒక బౌల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు నీళ్లలో వేసి వంకాయల్ని ఇలా నాలుగు గాట్లు పెట్టి పైన ఉన్న తొడవిను కొంచెంగా కట్ చేసి పుచ్చులు లేకుండా వంకాయలన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే వంకాయల్ని మగ్గబెట్టి పెట్టుకోవాలండి డైరెక్ట్గా మనం వంకాయ కూరను చేసినట్టుగా చేస్తే ఈ గొత్తి వంకాయ కూర రుచి ఉండదు ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వంకాయల్ని ఇలా కొంచెం ఒక హాఫ్ బాయిల్ చేసుకోవాలి అంటే కొంచెం మగ్గనివ్వాలి ఒక సగం మగ్గినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము దీనికి ముందుగా శనగపప్పుని రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ కాజు పలుకులు దాల్చిన చెక్క లవంగం ఇలాచి వేసి ఇవన్నీ మంచి కమ్మటి వాసన వచ్చేదాకా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి జీలకర్ర నువ్వులు వేసి ఇలా నువ్వులు చిటపట్ల ఆడుతుంటే అందులోకి ఎండు కొబ్బరి పొడిని ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసి ఒక నిమిషం పాటు వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ అయిన తర్వాత అందులోకి ఆ పౌడర్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఎండు కారంని యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం దీన్ని ఒకసారి స్పూన్తో కలిపేసి ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక మూడు టమాటాలని ముక్కల్ని వేసి పేస్ట్ లాగా పక్కన ఉంచుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయల్లోకి ఈ పొడిని ఇలా మొత్తం గూర్చాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులోకి మనం ముందుగా వంకాయలు వేయించాం కదా అదే ఆయిల్లోకి మనం ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా తరుక్కోవాలి ఆ ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటో ప్యూరీని వేసేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి చూసారా ఇప్పుడు వేగిన తర్వాత మనం అన్ని వంకాయల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి చేర్చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూతని పెట్టుకోవాలి చూసారా ఐదు నిమిషాల తర్వాత మనకి వంకాయలు చక్కగా మగ్గాయి ఇప్పుడు ఒకసారి చేత్తో చూడండి ఇలా మంచిగా వంకాయ మగ్గిన తర్వాత మనకు పౌడర్ మిగిలింది కదా ఆ పౌడర్ ని ఈ వంకాయలోకి మొత్తం చేర్చేసి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం గరిటతో తిప్పేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వాలి మనం మూత పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుందండి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే చూసారా గుమగుమలాడే గుత్తి వంకాయ కూర మనకు రెడీ అయిపోయిందండి ఇది పులావ్లోకి కాదండి మనము పూరీల్లోకి అన్నంలోకి రోటీల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కమెంట్ చేయండి ఇప్పుడు పీస్ పులావ్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను ఆ బాస్మతి రైస్కి ఒకసారి మంచిగా వాష్ చేసేసుకొని ఇప్పుడు అందులోకి ఒకటి ఒకటింపా పౌ వాటర్ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఇంక కూరగాయలు అంటూ ఏముండవండి జస్ట్ బఠానీలే పచ్చి బఠానీలనే యాడ్ చేసుకోవాలి నేను కిలో పచ్చి బఠానీలని యాడ్ చేసుకున్నాను అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కొత్తిమీర పుదీనాని మిక్సీ లో వేసి పేస్ట్ చేసుకున్నాను కచ్చా పచ్చాగా అది కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరకాయలు మనం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ గడ్డ పెరుగు కమ్మటి గడ్డ పెరుగును వేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మంచి సువాసన వస్తుందండి మనం ఇది చేస్తూ ఉంటే ఇప్పుడు అందులోకి మనం ముందుగా ప్రిపేర్ నానబెట్టుకున్నాం కదా బియ్యంని ఆ బియ్యంని నీళ్లతో పాటు పోసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఒక రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు విజిల్స్ రానిస్తే మనకు ఎంతో టేస్టీ అయినా పీస్ఫుల్ రెడీ అయిపోయిందండి ఇది పిల్లలకి ఉదయాన్నే హడావిడి పడే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని టిఫిన్ బాక్స్ లోకి చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్